ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సంసిద్ధులయ్యారు. పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చాయని గతంలోనే ప్రకటించిన నాదెండ్ల జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. కాంగ్రెస్కు మాజీ స్పీకర్ ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ రాజీనామా చేశారు. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నాదెండ్ల పార్టీని వీడే అంశంపై అనుచరులతో చర్చించారు. చివరికి జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేడు తిరుపతిలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. దీంతో జనసేన తరపున తనాల నుంచి మనోహర్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే.